కరోనా వ్యాధి కరాళ నృత్యం ఆపాలి అంటే కోవిడ్ వైరస్కు టీకా కనిపెట్టడం మాత్రమే పరిష్కారం. వైరస్ల మీద యాంటీబయాటిక్స్ పనిచేయవు. దీనికి కారణం వైరస్లలో వాటికంటూ ప్రత్యేకమైన జీవక్రియలు ఉండవు. ఈ వ్యాధి ఒక నావల్ కరోనా వైరస్ ద్వారా విజృంభిస్తుండడం వలన వ్యాక్సిన్ను అభివృద్ధి చేసి జంతువుల మీద మానవుల మీద ప్రయోగాలు చేసి మార్కెట్లో క్షేత్రస్థాయిలో ప్రవేశపెట్టడానికి కనీసం 7 కాలం పడుతుంది. అంతకాలం ఈ మహమ్మారి కరోనా నివారణకు ప్రత్యామ్నాయం ప్లాస్మా థెరపీ మాత్రమే అని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీ అంటే ఏమిటో పరిశీలిద్దాం. రక్తంలోని మాత్రికను ప్లాస్మా అంటారు. దీనిలో అనేక కర్బన మరియు అకర్బన పదార్థాలు ఉంటాయి. ఆల్బుమిన్లు, గ్లాబ్యులిన్లు అనే ప్రోటీన్లు కూడా ఉంటాయి. గ్లాబ్యులిన్లు అనే ప్రోటీన్లు ఉండడం వలన ప్రతిరక్షకాలు తయారవుతాయి. అందుకే ప్రతిరక్షకాలను ఇమ్యునోగ్లోబ్యులిన్లు అని కూడా అంటారు. ఈ ప్రతిరక్షకాలు వ్యాధికారక క్రిములైన వైరస్లతో సమర్థవంతంగా తలపడతాయి. తద్వారా రోగికి రోగం ముదరదు. అదేవిధంగా ఈ ప్రతిరక్షకాలు ప్లాస్మాలో ఉండడం వలన కొన్ని రోజుల వరకు రెండవసారి ఒకే రకం వ్యాధి బారిన పడే అవకాశం బాధితుడికి తగ్గుతుంది. జర్మనీకి చెందిన ఫిజియాలజిస్ట్ ఎమిల్ ఓన్ బెహ్రింగ్ డిఫ్తీరియా సోకిన ఒక కుందేలు నుంచి ప్లాస్మాను సేకరించి ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టారు. దీనికోసం ఆయనకు వైద్య శాస్త్రంలో మొదటి నోబెల్ పురస్కారం కూడా లభించింది. అదేవిధంగా కరోనా వ్యాధి బారిన పడిన వారి ప్లాస్మాలో ఈ వైరస్కు వ్యతిరేకమైన ప్రతిరక్షకాలు ఉంటాయి. వీరు పూర్తిగా కోలుకున్న తరువాత వారి ప్లాస్మాను సేకరించి వ్యాధితో బాధపడుతున్న రోగికి ఇచ్చి చికిత్స చేయడాన్ని కన్వాలసెంట్ ప్లాస్మా థెరపీ అంటారు. ఈ ప్లాస్మాను రక్తం నుంచి ఎఫెరెసిస్ అనే ప్రక్రియ ద్వారా వేరు చేసి యాంటీబాడీస్ను అంటే ప్రతిరక్షకాలను సంగ్రహిస్తారు. ప్లాస్మా దాత యొక్క అర్హతను స్వాబ్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తారు. ఈ స్వాబ్ టెస్టులో నెగిటివ్ వచ్చిన దాతల నుంచి మాత్రమే ప్లాస్మాను సేకరించి గ్రహీతకు ఇస్తారు. కానీ ప్లాస్మా థెరపీ ద్వారా వచ్చే రోగ నిరోధక శక్తి చాలా తాత్కాలికమే. ఇది టీకాకు ప్రత్యామ్నాయం కాదు ఈ థెరపీ. ఈ ప్లాస్మా థెరపీలో తొలి 3 లేదా 4 రోజుల్లోపు మాత్రమే మంచి ప్రయోజనాలు ఆశించవచ్చు. ఎబోలా సోకినప్పుడు ఈ ప్లాస్మా థెరపీ సత్ఫలితాలను ఇవ్వడం శాస్త్రవేత్తలకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఈ ప్లాస్మా థెరపీ ముఖ్యోద్దేశం రోగం నుంచి కోలుకున్న వ్యక్తిలోని రోగ నిరోధకతను ప్రస్తుతం వ్యాధి ద్వారా ఇబ్బంది పడుతున్న రోగిలోకి ప్రవేశపెట్టడమే. దీనిలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, ల్యూకోసైట్ రిచ్ ప్లాస్మా థెరపీ అని 2 ప్రధాన రకాలు ఉన్నాయి. ఈ ప్లాస్మా థెరపీని ఇంతవరకు కండర అస్థిపంజర అపసవ్యతలను నివారించడానికి ఉపయోగించారు. టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, జంపర్ నీస్, అదేవిధంగా లిగమెంట్స్ టెండాన్స్ చీలినప్పుడు, ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులకు మొదలైన వ్యాధుల చికిత్సలో ఈ ప్లాస్మా థెరపీని, ముఖ్యంగా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీని ఉపయోగించారు. ఈ థెరపీలో ఇచ్చే ఇంజెక్షన్స్ను ప్లాస్మా ఎన్హాన్స్డ్ కెమికల్ వేపర్ డిపాజిషన్ మరియు ఫిజికల్ వేపర్ డిపాజిషన్ అనే 2 పద్ధతుల్లో ఇస్తారు. జుట్టు రాలడం వల్ల బట్టతల ఏర్పడిన వారికి 3 దశల్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఇస్తారు. మోకాలు నొప్పితో సతమతమవుతున్న వారిలో ఈ ప్లాస్మా థెరపీ వలన 6 వారాల నుంచి 3 నెలల వరకు నొప్పి తగ్గుముఖం పడుతున్నది
అనేది వాస్తవం. అంటే ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలలో ప్లాస్మా థెరపీ తాత్కాలిక ప్రయోజనాన్ని, ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నప్పటికీ, కరోనా లాంటి లేదా ఇతర వైరస్ వ్యాధులకు టీకాలు కనిపెట్టేంత వరకు ఇది మంచి ప్రత్యామ్నాయంగానే వైద్యులు మరియు శాస్త్రవేత్తల బృందాలు భావిస్తున్నాయి. ప్లాస్మా రీప్లేస్మెంట్ థెరపీ వలన మూల కణాలు లేదా కాండ కణాలు ఉద్దీపన చెంది హెయిర్ రీప్లేస్మెంట్ థెరపీ జరిగే అవకాశం, అంటే జుట్టు తిరిగి పెరగడం అనే అవకాశం ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి చోట స్వీయ ప్లాస్మాను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ ప్లాస్మా థెరపీ వలన క్యాన్సర్ కణాల విభజన రేటు కూడా తగ్గుతున్నదని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ విధంగా ప్లాస్మా థెరపీని అనేక కండర అస్థిపంజర వ్యాధుల చికిత్సకి, జుట్టురాలుడు వ్యాధికి, అదేవిధంగా ఎబోలా లాంటి వైరస్లు విజృంభించినప్పుడు, ఇప్పుడు కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా వాడి మంచి సత్ఫలితాలను పొందవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.